అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కోసూరి ఉమాభారతి గారు రచించినటువంటి వేదిక 8వ భాగం. మరి 8వ భాగంలోకి వెళ్దామా? ఆదివారం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేప్పటికీ ఎదురుగా కాంపౌండ్లో గవర్నమెంట్ వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి. ఎవరై ఉండవచ్చో అనుకుంటూ అప్పుడే వచ్చిన కాంచన మంజరి వాళ్లతో పాటు లోపలికి వెళ్ళాను. అక్కడ మా గురువుగారితో మాట్లాడుతూ చాలామంది ఉన్నారు. ఆయన పక్కన బల్ల మీద పూలహారాలు బొకేలు ఉన్నాయి. మమ్మల్ని కాసేపు పక్కనే ఉన్న శేషు మాస్టారి క్లాస్ రూమ్లో కూర్చోమన్నారు ఆయన. ఇక మరో అరగంటకి చేతిలో కవర్లతో ఆయనే మా వద్దకు వచ్చారు. సాంస్కృతిక కార్యవర్గం మెంబర్స్తో ప్రోగ్రాముల గురించి సంప్రదింపులు జరుపుతున్నానని చెప్తూ చేతిలోనే కవర్లు మాకు అందించారు. వాటిల్లో నృత్యహేళి కార్యక్రమాల వివరాలున్నాయన్నారు. అతి త్వరలో వేసవి సెలవులు మొదలవగానే హైదరాబాదులో మొదటి ప్రోగ్రాం అన్నారు. పోతే ఉన్నట్టుండి ఏర్పాటైన సమావేశం అవటంతో క్లాస్ క్యాన్సిల్ చేసే వ్యవధి కూడా లేకపోయిందని చెప్పి మమ్మల్ని సెలవు తీసుకోమని కోరారు. ఇక నృత్యహేళి కవర్ తీసుకుని గబగబా ఇంటికి వచ్చేటప్పటికీ ఇంటి ముందు తలుపులు తీసే ఉన్నాయి. వరండాలో ఎవరివో షూస్ శాండిల్స్ ఉన్నాయి. హాల్లోకి వస్తుంటే అమ్మ వాళ్ళ గది నుంచి అమ్మ గొంతు వినపడింది. ఎందుకో బాధపడుతున్నట్టుగా ఉంది. ఇంచుమించు ఏడ్చేస్తోంది. ఊరుకో అమ్మ శారద, నువ్వింత బాధపడితే ఎలా? కోటమ్మత్త అమ్మను సముదాయిస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళున్న గదికి దగ్గరగా అడుగులు వేశాను. అంతలో భూషణ్ అంకుల్ గొంతు వినపడింది. ఇటు చూడండి, మీరిద్దరూ ఇంతగా డీలా పడకండి. మీ పిల్లలు పసివాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోవడం నయమైంది. మిమ్మల్ని ఇలా చూస్తే బెంబేలెత్తిపోతారు అన్నారు ఆయన. కొద్ది మౌనం తర్వాత, చూడు సత్యం, నీకు వచ్చిన ఈ మయస్థీనియా గ్రావిస్ అనే వ్యాధి మామూలుగా అయితే మజిల్ వీక్నెస్ అనొచ్చు, అంటే కండరాల బలహీనత. ఇదే ఆరోగ్య పరిస్థితి నాకు తెలిసిన ఒక ఆర్టిస్టుకు కూడా ఉంది. వ్యాధి సోకిన తర్వాత కూడా 20 ఏళ్ళుగా సినిమాలో నటిస్తున్నాడు. అతని జీవితం బాగానే ఉంది. కాబట్టి నువ్వు మరీ అధైర్యపడాల్సిన పని లేదు. ఆర్మీ డ్యూటీ నుంచి బయటపడి రెవెన్యూ శాఖలో పొజిషన్ తీసుకో. పోతే ఎటువంటి అవసరానికైనా మీకు మేమున్నామని కూడా గుర్తుపెట్టుకో. ఇక బాధపడకు, ఇతరత్ర పథకం ఆలోచించవై అన్నారు అంకుల్. నా గుండెలు జారినట్టయింది. ఏడుపు వచ్చింది. నాన్నకేమైందో? ఇంతలో నీరసంగా నాన్న గొంతు వినపడింది. అది కాదు భూషణ్, చంద్రకళను కళాకారిణిగా పైకి తేవాలంటే ఇక్కడ ఎన్నో అవకాశాలతో పాటు నీ ఆలంబన ఉంది. పోతే ఆర్మీ నుంచి బయటపడినా ఉద్యోగపరంగా అనువైన పోస్టింగ్ రావాలంటే సమయం పడుతుంది. ఫ్యామిలీని ఇక్కడే చెన్నైలో ఉంచి నేను వెళ్ళొస్తూ ఉండాలి. అలా చేయాలన్నా ఈ వ్యాధితో జీవనం ఎలా ఉంటుందో. ఒక కన్ను ఇంచుమించు కనపడకుండా అవటంతో అంత అగమ్య గోచరంగా ఉందో. నాన్న గొంతు కూడా బరువుగా ఉంది. ఇక ఊరుకో సత్యం, శారద గారిని చూడు, ఏడ్చేస్తున్నారు. ప్రస్తుతం నీ జబ్బు తీవ్రమైన పరిస్థితి కాదనే చెప్పారు కదా ఆర్మీ డాక్టర్లు. మరో అభిప్రాయం కోసం ఇంకొక న్యూరాలజిస్ట్ని కూడా సంప్రదిద్దాం. కాబట్టి అధైర్యపడద్దని పదే పదే చెప్తున్నాను, విను. నమ్మ పలికారు అంకుల్. ఒక్క క్షణం అంతా మౌనం. ఏం చేయాలో తోచలేదు. అడుగు ముందుకు వేయబోయి నీరు ఆంటీ మాట విని ఆగాను. మమ్మల్ని పరాయి వాళ్ళుగా భావించకండి సత్య గారు. చంద్రకళ విషయంలో నిరుత్సాహపడకండి. తను మాకు సొంత బిడ్డ లాంటిది. ఆ అమ్మాయి అంటే మాకు అభిమానం, ప్రేమ. మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అందామె మృదువుగా. అమ్మ వెక్కి వెక్కి ఏడవడం వినపడుతోంది. శారద, నా తమ్ముడు బాగైపోతాడమ్మా, నమ్మకం ఉంచు. భూషణ్ గారు కూడా చెప్తున్నారుగా, భయపడద్దని భరోసా ఇస్తున్నారుగా. ఇక నువ్వు లేచి మొహం కడుక్కో. క్లబ్ నుంచి బాబు, క్లాస్ నుంచి చంద్ర వచ్చేస్తారు. కోటమ్మత్త గొంతు, అవును శారద, కాస్త మీరు మనసును కుదుటపరచుకోండి. ఆ రిపోర్ట్స్ లోపల పెట్టేయండి. మనం అన్ని సంగతులు ఆలోచించి ముందుకు సాగుదాం. మళ్ళీ నీరు ఆంటీ గొంతు. ఇకపై కొద్ది కాలం చంద్రకళ టెలిఫిలిం షూటింగ్ ప్రోగ్రాముల విషయాలు పూర్తిగా నాకు వదిలేసి నీ విషయాలు చూసుకో సత్యం అన్నారు అంకుల్. ఇంకా 3 నెలల వరకు అయితే మెడికల్ లీవ్ కొనసాగించమని వైద్యులే సూచించారు. పరిస్థితిని బట్టి అవసరమైతే మరో 2 నెలలు పొడిగిస్తారు కూడా. జవాబుగా నాన్న గొంతు. ఇక నేను ఇక గబగబా అక్కడి నుంచి కిందకు వచ్చేసాను. గేట్ వెనక గార్డెన్లో బెంచి మీద కూర్చున్నాను. అసలు ఏమిటి ఇదంతా? ఏమవుతోంది? మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. నాన్నకేదో వ్యాధి ఉందని తెలిసిందన్నమాట. అంకుల మాటలను బట్టి ఇదే వ్యాధి ఉన్న ఒక ఆయన బాగానే ఉన్నాడుగా. అలాగే నాన్న కూడా బాగుంటారు. కానీ మరి తనకొక కన్ను కనపడదంటున్నారే నాన్న.
ఆలోచనలతో కంగారుగా ఉంది. ఆపుకోలేని దుఃఖం వచ్చింది. నాన్న ఆరోగ్యం విషయంగా అమ్మ వాళ్ళు ఎవరికి ఏమి చెప్తారో ఏం చేస్తారో వాళ్ళిష్టం. నేను మాత్రం అన్ని విధాలా వాళ్ళకి సహాయంగా ఉంటాను. అంతా అయోమయంగా ఉంది. కళ్ళు తుడుచుకుని గేటు వైపు చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి భూషణ్ అంకుల్ వాళ్ల కారు గేటు ముందు నుంచి కదిలిపోవటం, క్లబ్ నుంచి మా కారు లోనికి రావటం ఒకేసారి జరిగాయి. చేతిలోని కవర్తో పార్క్ నుంచి కదిలి ఫ్లాట్కు మెట్లెక్కాను. నా వెనకే వినోద్ కూడా. ఇక ఇంట్లో అంతా నిశ్శబ్దం. కోటమ్మత్తే మాకు భోజనం వడ్డించింది. నాన్న ఎందుకు గమ్మున పడుకున్నారని అడిగాడు వినోద్. నాన్నకి నడుం నొప్పి ఎక్కువైందంటూ కన్నన్ని పిలిచి అతని చేత నాన్న నడుం పట్టించింది. అమ్మ కూడా తలనొప్పి వల్ల పడుకొనుంది అంది అత్త మాతో. లంచ్ చేసి మేము మా గదుల్లోకి వెళ్ళిపోయాం. దిగులుగా అనిపించి జగదీష్కు ఫోన్ చేశాను. హాయ్ ట్వింకిల్ టోన్, ఏవి సంగతులు అడిగాడు. నేనే చేద్దామనుకుంటున్నాను గ్రేట్ న్యూస్ చెప్పటానికి. అసలు ఊహించగలవా, ఈ ఏడు చెస్ ఛాంపియన్ని నేనేనని. అది పెద్ద ప్లేయర్స్తో ఆడి గెలిచాను అన్నాడు సంతోషంగా. అభినందనలు చెప్పాను. ఇప్పుడు చెప్పు, ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏదో విషయం చెప్పాలనేగా. కొత్త డ్యాన్స్ ప్రాజెక్ట్ ఏమన్నా వచ్చిందా అని అడిగాడు. ఉన్నవే వివరాలు తెలిసాయి. వేసవి మొదటి వారంలోనే హైదరాబాద్ ప్రోగ్రాం ఉంటుంది. రాగానే టెలిఫిలిం షూటింగ్ అట, నువ్వు రాలేకపోవటం పెద్ద కొరతగా అనిపిస్తోంది అన్నాను. అవును చాన్, నిజమే. నీ షూటింగ్ సందడి, నేను కూడా మిస్ అవుతాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి అన్నాడు. మౌనంగా వింటున్నాను. మరో రెండేళ్ల వరకు సెలవుల్లో కూడా ఇక్కడ వర్క్ చేస్తేనే నా కాలేజీ అడ్మిషన్ సులువు అవుతుంది. అయినా షూటింగ్ జరిగేటప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటాగా. భరోసాగా జగదీష్ అప్పుడప్పుడు నన్ను చాంద్ అని కూడా అంటూ ఉంటాడు. నాకు అది ఇష్టమే. అవును, హైదరాబాద్ ప్రోగ్రాం అంటే ఆ మూవీ స్టార్స్తో కలిసి చేసే ప్రోగ్రామేనా అడిగాడు. అది విని నవ్వొచ్చింది. చాంద్, నువ్వు వాళ్ళకన్నా బాగా చేయాలి. శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయమని నీకు చెప్పే అవసరం లేదనుకో. క్షణం ఆగాడు. ఇక వెళ్ళనా, జిమ్లో ఉన్నాను అన్నాడు. జగదీష్తో మాట్లాడాక నా మనసు కాస్త తేలికైంది. ఇక నృత్యహేళి ప్రోగ్రాములకు ముందుగా హైదరాబాద్, అక్కడి నుంచి అహ్మదాబాద్కి మా రైలు ప్రయాణం సరదాగా గడిచింది. మంజరి కాంచన ఆపకుండా కబుర్లు చెప్పారు. సినిమా హీరోయిన్స్తో ప్రయాణం కూడా చక్కని అనుభవమే అనిపించింది. ప్రోగ్రాముల్లో ముందుగా నేను కాళీయ కృష్ణుడుగా నర్తించి తర్వాతి భాగానికి మంజరి కాంచనలతో కలిసి అన్నమయ్య కీర్తనలు చేశాను. వాటిల్లో కులుకొక నడవరో కొమ్మలారా, జలజల రాలేనే జాజులు మా అమ్మకి అనే పాట ఒకటి, చిరుత నవ్వుల వాడు సిన్నక్క వీడు వెరపెరుగడు చూడవే సిన్నక్క అనే పాట మరోటి. ఈ రెండు నృత్యాలు ప్రోగ్రాములకు హైలైట్ అన్నారు అందరూ. నా నృత్యాలను శైలిని ప్రేక్షకులు పెద్దలు విశేషంగా కొనియాడారని గురువుగారు చెప్పారు. ఒక్కొక్కసారి మంజరి కాంచనల కన్నా నాకే పేరు మెప్పు వచ్చాయని కూడా ఆర్కెస్ట్రా వాళ్ళు అన్నారు. పత్రికల్లో సమీక్షలు కూడా అదే రాశాయి. దొరికినంతవరకు ఆ సమీక్షలు కూడబెట్టింది అమ్మ. అలా వేదికల మీద నాకెంతో ఇష్టమైన నాట్యం చేసి అంతమంది ప్రేక్షకుల మన్నన పొందగలగటం చాలా అదృష్టం అన్నది ఎంతో నిజం. అందరూ అన్నట్టు అది పూర్వజన్మ సుకృతమే. ఇక ప్రోగ్రామ్స్ అయిపోయి చెన్నై చేరి ఇంట్లో అడుగు పెడుతూనే నా సూట్ కేసులో న్యూస్ పేపర్స్ని నాన్నకు అందించాను. సమీక్షలు చదివి ఏమంటారో అని వినాలని ఆతృతగా ఉంది. కోటమ్మత్తను కూడా వచ్చి హాల్లో మా పక్కన కూర్చోమన్నాను. ఒకదాని వెంట ఒకటిగా చేతికిచ్చిన పేపర్స్ చదువుతున్న నాన్నను చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అయినా చదువుతూనే ఉన్నారు. అమ్మ ఇక ఆగలేకపోయింది. ఎంతసేపు చదువుతారు, నేను చెప్తాను వినండి అంది. చెప్పు చెప్పు, వింటాను అన్నారు నాన్న నవ్వుతూ. మీరు చూడాల్సింది ఇద్దరు సినిమా స్టార్స్ మధ్య కూడా చంద్ర మెరుపు తీగలా కనపడింది, అలాగే నర్తించింది అంది అమ్మ. అవునా అన్నట్టు తలాడించారు నాన్న. యువ నర్తకి చంద్రకళ నాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భామ కలాపం లేక నవరసాలు నృత్యాంశాల్లో ఆమె చూపిన హావభావాలు కళాభిమానులను అలరించాయి. ఉత్తమ నర్తకిగా చంద్రకళకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ స్వామిదాస్ గారు ప్రసంగిస్తూ చంద్రకళకు తమ దీవెనలు అందించారు. తెలుగు పేపర్ రివ్యూ నుంచి పెద్దగా చదివారు నాన్న. మన చంద్రకళ హైట్ కదలికలు అందరిలో ఉన్నతంగా ఉంటాయి మరి అన్నారు. నేను అక్కడ లేనట్టే మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. ఇక రాత్రి భోజనానికి నాన్నకి ఇష్టమైన అరటి పువ్వు కూర ఊర్లగడ్డ కారంతో పాటు నాకిష్టమైన వంటకాలు కూడా చేసింది కోటమ్మత్త.
మేము ఊళ్ళో లేని ఈ వారం రోజుల్లో విశేషాలేమిటి అడిగింది అమ్మ. నాన్న ప్లేట్లో వడ్డిస్తూ వినోద్ కల్పించుకున్నాడు, మీరు లేరుగా, నాన్న రోజు నన్ను ఐస్ క్రీమ్ తిననిచ్చారు, మాతో పాటు గ్రౌండ్స్లో క్రికెట్ కూడా ఆడారు సంతోషంగా వాడు. అవునా, ఆటలు మంచిదే కానీ రోజు ఐస్ క్రీమ్ తినటం ఏమిటి, నాన్న వంక చూస్తూ అంది అమ్మ. అది ఏమీ లేదు, రెండుసార్లు వాడి ఫ్రెండ్స్ని కూడా తీసుకుని పార్లర్కి వెళ్ళాను అంతే అన్నారు నాన్న. ఇకపోతే ఆర్మీ డ్యూటీ విషయంగా పై ఆఫీసర్లే లాయర్లని కూడా కలిశాను, అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం, రామ్తో కూడా మాట్లాడాను. ఇంకా రిటైర్మెంట్ విషయంగా ముందడుగు వేయటమే, మీరు ఊరి నుంచి వచ్చాక భూషణ్ వాళ్ళకు కూడా చెబుదామని ఆగాను, వాళ్ళని రేపు సాయంత్రం డిన్నర్కి రమ్మందామా అడిగారు నాన్న. భోజనం అయ్యాక భూషణ్ అంకుల్కు ఫోన్ చేసి మర్నాడు వాళ్ళని డిన్నర్కి పిలిచాం. ఇక నేను డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేటప్పటికే అంకుల్ ఆంటీ వచ్చి ఉన్నారు. వాళ్లతో నాన్న మాట్లాడుతూ ఉండగా వినోద్తో పాటు నాకు కూడా భోజనం వడ్డించి పిలిచింది అమ్మ. త్వరలో అధికారికంగా ఆర్మీ డ్యూటీ నుంచి తప్పుకుంటానని, తన సివిల్ పోస్టింగ్ కూడా చెన్నైకి దగ్గరికి వచ్చేలా ప్రయత్నాలు మొదలెడతానని అంకుల్కి వివరించారు నాన్న. మొత్తానికి నీ జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం, అంతా సవ్యంగా ఉంటుందిలే సత్యం, ఇకపోతే నీ సివిల్ పోస్టింగ్కి నెల్లూరు తిరుపతి మంచి సెంటర్స్ కదా అన్నారు అంకుల్. మా భోజనాలు అయ్యాక డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ వంటకాలన్నీ సర్ది అంకుల్ వాళ్లను భోజనానికి పిలిచింది అమ్మ. ఇక రాగం తానం పల్లవి టెలిఫిలిం షూటింగ్ మొదటి రోజు భూషణ్ అంకుల్ వాళ్ల స్టూడియోలోనే ప్రారంభ పూజ చేశారు. రెండు రోజుల పాటు కోటమ్మత్త కూడా షూటింగ్ చుట్టానికి వచ్చింది. అమ్మో ఎంత కళుందమ్మా నీలో, నీ వేషం కూడా చాలా నచ్చింది నాకు, ఎంత ముద్దుగా ఉన్నావో, పోనీలే ఆ దేవుడే మీకు మేలు చేయాలి అంటూ ఆశీర్వదించింది ఆమె. షూటింగ్ ఒక కొత్త అనుభవం, ఉత్సాహంగా సాగుతోంది. నాకు అప్పుడప్పుడు నాన్న వచ్చి కాసేపు ఉండి మాతో లంచ్ కూడా చేసి వెళుతున్నారు. డాక్టర్ సలహా మేరకు ఇప్పుడు ఆసరాకి చేతికర్ర వాడుతున్నారు. ఇక తేజస్విని గారి ఫ్యామిలీని కలిశాం. ఆమె కూతురు కవిత మెయిన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. తేజస్విని గారి కొడుకు విక్రమ్ జగదీష్ లాగే ఉన్నాడు, ఇంకాస్త పొడవుగా సన్నగా ఉన్నాడు, మంచి మాటకారి. అక్క తమ్ముళ్ళు ఇద్దరూ నాతో స్నేహంగా ఉన్నారు. షూటింగ్ కూడా ఏమాత్రం ఒత్తిడి లేకుండా పిక్నిక్ లాగా అనిపిస్తోంది. ఇక రోజు ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యేప్పటికీ నాన్న కోటమ్మత్త షూటింగ్ కబుర్ల కోసం చుట్టూ చేరతారు. అదే సమయానికి జగదీష్ కూడా ఫోన్ చేస్తాడు. ఫోన్ స్పీకర్ మీద ఉంచి అందరికీ ఒకేసారి విశేషాలు చెప్పాకే భోంచేస్తాను. రెండు రోజులు షూటింగ్ మిగిలుండగా రోజులా ఫోన్ చేసిన జగదీష్ ఇవాళ ముందు నన్ను న్యూస్ చెప్పనివ్వు అన్నాడు. రాణి సంగతులు చెప్పడం మొదలెట్టాడు. రేపు వాళ్ళ స్టూడియోలోనే ఒక తమిళ మూవీకి రాణి పాట రికార్డింగ్ చేస్తుందట, మీ టెలిఫిలిం టెలికాస్ట్ అయ్యే టైంకి ఆ తమిళ మూవీ విడుదలవుతుందట అన్నాడు. నా ఎడిషన్స్ జరుగుతున్నప్పుడే తను ఇలా మూవీ సాంగ్ రికార్డ్ చేయబోతానని చెప్పిందని గుర్తు చేశాను. ఇక్కడ కబుర్లు కొన్ని నాకంటే ముందే రాణి నుంచి తెలుసుకుంటాడు జగదీష్, అదే నాకు నచ్చదు. కానీ ఏమంటాను, ఇదివరకటి కంటే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు అన్ని కబుర్లు చెప్తూనే ఉంటాను అతనికి. ఆయన అసలు రాణితో పోటీ పడడం అయ్యే పని కాదని మనసులో అనుకున్నాను. ఇక మళ్ళీ రేపే మాట్లాడతానని జగదీష్కి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇక టెలిఫిలిం షూటింగ్ ముగిసిన సందర్భంగా భూషణ్ అంకుల్ వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాం. వాళ్ళ గార్డెన్ హౌస్లోనే డిన్నర్ ఏర్పాటు చేశారు. విక్రమ్ కవితలు ఇద్దరూ కూడా నాన్న వాళ్లతో కబుర్లు మొదలెట్టారు. విక్రమ్ మాట్లాడే వచ్చి రాని తెలుగు బాగుందన్నారు నాన్న. షూటింగ్ సందర్భంగా గడిచిన నెల రోజుల్లో విక్రమ్కి బాగానే దగ్గరయ్యాడు తమ్ముడు వినోద్. ఇద్దరూ కలిసి సెట్స్ మీద అల్లరి చేసేవారు. ఇక డిన్నర్కి చైనీస్ ఫుడ్ సర్వ్ చేశారు. కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాం. భోజనాలు అయ్యాక అందరం తేజస్విని మేడం చుట్టూ చేరాం. నాన్న వచ్చి నా వెనకగా నిలబడ్డారు. మరైతే తేజస్విని గారు, మా అమ్మాయి మీ అడుగు జాడల్లో నడవాలనుకుంటోంది, మీ గురువుగారితో సహా అందరూ చంద్రకళను మీతోనే పోలుస్తున్నారు, మా కళ నాట్యరంగంలో ఎదగాలని, దేశదేశాలు పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి మీలాగా స్థిరపడాలని మా అభిలాష. అంతేకాక చంద్రకళ కూడా ఈ విద్యను తన తరువాతి తరం వారికి నేర్పించాలన్నది మా ఆశయం, మీరేమంటారు, మాబోటి వారికి అది సాధ్యమేనా అడిగారు నాన్న. తేజస్విని మేడం ఏమంటుందో నేను చెప్తాను అన్నాడు విక్రమ్ చేయి పైకెత్తి. నేను కుతూహలంగా అతను వంక చూశాను. ఆడిషన్స్ జరిపి అమెరికా తిరిగి వెళ్ళిన తేజస్విని గారు నా గురించి వాళ్ళకు గొప్పగా చెప్పారట, నన్ను కలిశాకే అదంతా నిజమని తెలిసిందన్నాడు విక్రమ్. అక్కడితో ఆగకుండా అతిశయం లేని నాలాంటి అమ్మాయిని తనెక్కడా చూడలేదని, నేను తనకు చాలా నచ్చానంటూ అందరికీ వినపడేలా చెప్పాడు. అతని మాటలు కాస్త ఇబ్బందిగా అనిపించాయి నాకు. అదంతా ఆమె తల్లిదండ్రుల పెంపకం వచ్చిందే విక్రమ్ అన్నారు భూషణ్ అంకుల్.
అందరూ నోరు తీపి చేసుకోండి అంటూ స్వీట్స్ సర్వ్ చేయించింది నీరు ఆంటీ. మా చంద్రకళపై మంచి అభిప్రాయం ఉంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తేజస్విని గారు, మీ సలహా కూడా మాకు కావాలి అన్నారు నాన్న ఫ్రూట్ తింటూ. ఇంత అంకిత భావం ఉన్న అమ్మాయికి అసాధ్యమే ఉంది మా మేజర్ గారు, ముందుగా అంతర్జాతీయంగా అవకాశం ఇచ్చి ప్రదర్శనలు ఇవ్వాలి చంద్ర. రాణిలతో అటువంటి పర్యటన చేయించే ఆలోచన చేస్తున్నానని కూడా మన భూషణ్ గారు అన్నారు. ఇకపోతే తన చదువు అయ్యాకే చంద్రకళ అమెరికా రావచ్చు, మేమక్కడికి అక్కడ యోగా ఇన్స్టిట్యూట్ కూడా మొదలు పెట్టబోతున్నాం, ముందైతే ఇటు డ్యాన్సు అటు యోగా వర్క్షాప్ నిర్వహించవచ్చు చంద్రకళ అన్నారు తేజస్విని మేడం జవాబుగా. ఇక ఆ తర్వాత అక్కడే స్థిరపడాలంటే కూడా నా ప్రోత్సాహం ఎలాగూ ఉంటుంది, నవ్వుతూ మళ్ళీ ఆవిడ. అమెరికాలోని కళారంగం కళాకారుల పరిస్థితి గురించి నాన్న అడుగుతున్న ప్రశ్నలకు తాపీగా జవాబులు ఇస్తున్నారు తేజస్విని గారు. నేను అమ్మ కూడా ఆసక్తిగా వింటున్నాం. హే చంద్రకళ, పూర్తిగా మర్చిపోయాను అంది ఉన్నట్టుండి కవిత నాతో. షూటింగ్ సమయంలో తను తీసిన ఫోటోలు ఈమెయిల్ చేయటానికి నా ఈమెయిల్ వివరాలు అడిగింది. స్కూల్ అకాడమిక్ ఈమెయిల్ తప్ప నాకు కంప్యూటర్ కానీ వేరే ఈమెయిల్ కానీ లేదని చెప్పాను. విక్రమ్, కవిత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దట్స్ నాట్ రైట్ అన్నాడు విక్రమ్. అది ఎలా సాధ్యం అంది కవిత. మా టెలిఫిలిం డ్యాన్సులు ఫోటోలు కూడా వాళ్ళ అకాడమీ వెబ్సైట్ మీద యూట్యూబ్లోనూ పెడతారు కాబట్టి నాకు వెంటనే ఈమెయిల్, సోషల్ నెట్వర్కింగ్, ఓ ల్యాప్టాప్ చాలా అవసరం అంది కవిత. ఇదంతా వింటున్న రాణి నవ్వింది. చంద్రకళ ఈ మధ్యనే సెల్ ఫోన్ వాడటం మొదలెట్టింది. కంప్యూటర్ అంటే మళ్ళీ ఢిల్లీలో ఉన్న తన కజిన్ ల్యాప్టాప్ కొనిపెట్టి నేర్పిస్తేనే ఆమెన అంది గొంతెత్తి అందరికీ వినపడేలాగా. ఒక్క నిమిషం పాటు ఎవరు ఏమీ అనలేదు. చాలా అవమానంగా అనిపించి తలదించుకున్నారు. హే యూ రాణి, అంత రూడ్గా మాట్లాడతావేంటి, ఆమె ఒక ఆర్టిస్ట్, ఆమె కంప్యూటర్ మీద ఆసక్తి లేదేమో అన్నాడు విక్రమ్ అంతే గట్టిగా. అయితే మేమేంటి విక్రమ్, మేము కూడా కళాకారులమే కదా అంటూ నవ్వేసింది రాణి. అందరు అమ్మాయిల్లా కాదు చంద్రకళ, తనకు ఆర్ట్ తప్ప వేరే ఇంట్రెస్ట్ లేదేమో అన్నాడు విక్రమ్. రాణి కాస్త షాక్ అయినట్టుగా చూసి మౌనంగా ఉండిపోయింది. మ్యామ్, మనం వెళ్ళేలోగా మన స్టార్కి ఓ ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇవ్వాలి అన్నాడు విక్రమ్ వాళ్ళ మమ్మీతో. ఇదంతా వింటున్న భూషణ్ అంకుల్ కలగజేసుకున్నాడు. విక్రమ్, నేను చంద్రకళ మేనేజర్ను కూడా, ఆ పని నేను వెంటనే చేస్తాగా, తనకు తగ్గట్టుగా అన్నీ అమరుస్తాను, ఐ ప్రామిస్ అన్నాడు. అయినా తను డ్యాన్సు చదువుతో చాలా బిజీగా ఉంటుంది, చంద్రకళకు టైం ఎక్కడుంది అంటూ నవ్వేసింది నీరు ఆంటీ. వాళ్ళిద్దరూ రాణి దుడుకుతనం కప్పిపుచ్చపోయారు. వాళ్ళని ఇలాగే అంతకుముందు కూడా ఇబ్బంది పెట్టింది రాణి. అందరూ అదంతా మౌనంగా గమనిస్తున్నారు. ఇక పార్టీ నుంచి ఇంటికి వచ్చి రాణి అన్న మాటలు తలుచుకుంటూ బట్టలు మార్చుకున్నాను. హాల్లోకి వచ్చి టీవీ చూస్తున్న నాన్న పక్కనే సోఫాలో కూర్చున్నాను. నాన్నతో పాటు లేట్ నైట్ న్యూస్ చూడటం నాకు అలవాటైంది. కాసేపటికి కోటమ్మత్త, అమ్మ, వినోద్ కూడా వచ్చి చుట్టూ చేరారు. ఏదో చెప్పాలన్న ఆదుర్ద కనపడింది కోటమ్మత్తలో. రాణి విషయంగా ఏదో అంటుందనిపించింది. ఆమెను గమనిస్తూనే ఉన్నాను. కొద్దిపాటి మౌనం తర్వాత అమ్మ వంక చూసింది. ఏందమ్మా వాళ్ళ పిల్ల బలే కుళ్ళు దానిలా ఉందే, మన అమ్మాయి మీద బాగా ఏడిపే, ఇంగ్లీష్లో ఏమందో కానీ మన కళను అవమానించిందని, అందుకే అమెరికా అబ్బాయి తిరిగి ఆ పిల్లను కోపడ్డాడని మాత్రం అర్థమవుతూనే ఉంది అనేసింది కూడా అత్త. అవును, మీరు అన్నది నిజమే, క్షణం ఆగింది అమ్మ. మన అమ్మాయి అంటే ఎందుకంత అసహనం అడిగింది అత్త. ఏం లేదు వదిన, మన చంద్రకళ అంటే భూషణ్ గారు ప్రేమగా ఉంటారని, డ్యాన్స్ విషయంలో ప్రోత్సహిస్తారని కుళ్ళుకుంటుంది, మరి ఒంటరిగా ఆ అమ్మాయి కూడా చిన్నదేగా అంది అమ్మ. ఇక సెలవులో ఉండటంతో పాత ఫర్నిచర్ తీసేసి కొత్తవి పెట్టించే పనిలో పడ్డారు నాన్న. సోఫా సెట్ నుంచి బెడ్రూమ్స్ వరకు ఓపిక్గా ఎంపిక చేసి అందంగా అన్నీ సర్దించారు. ఆ పని అవుతూనే 2 రోజులు కోటమ్మత్తతో పాలెం వెళ్ళొచ్చారు. అక్కడ బంధువుల వైఖరి ఇదివరకులా లేదని అమ్మ దగ్గర బాధపడ్డారు. నానమ్మ, తాత బాగా నీరసపడ్డారని, తన అక్కల పిల్లలు ఎదురు తిరిగి ఆస్తులు పొలాలు మిద్దెలు కూడా ఆక్రమించుకోవటానికి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. మానసికంగా కూడా అలసిపోయిన నాన్న ప్రయాణంతో మరింత నీరసించిపోవటం అమ్మను కంగారు పెట్టింది. రాత్రి భోజనం వడ్డిస్తూ కూడా ముభావంగా ఉంది. అమ్మను గమనిస్తూ తినటం మొదలెట్టాను. ఇంతింత కూరలు తినలేను శారద అంటున్న నాన్న మీద చిరాకు పడింది. వంకలు పెట్టకుండా వడ్డించింది తినండి, మీరు త్వరగా కోలుకోవటం ముఖ్యం, ఈలోగా చంద్ర డ్యాన్స్ విషయంగా ఒక ముఖ్యమైన పని కూడా చేయాలి మనం, దాని గురించి మీతో మాట్లాడాలి అంది అమ్మ తన పళ్ళెంలో వడ్డించుకుంటూ. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. కానీ ఒకటే గమనిక,
ఇవాళ ఒక మేడం గారు మెసేజ్ పెట్టారు, సార్ మీరు వేదిక సీరియల్ ఎందుకో మీరు చదవట్లేదు అని. నేను ఒక్కటేనమ్మా మీ అందరికీ చెప్పేది, ఎవరికైనా పడిన కష్టానికి ఫలితం దక్కాలి. మీరు ఎప్పుడైనా అది మనసులో పెట్టుకోండి, ఎందుకంటే నాకున్న కొద్దిపాటి టైంలో నేను దీనికోసం వెచ్చిస్తున్నాను, ఎందుకని కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్గా వేదిక సీరియల్ అనేది కనీసం 50 నుంచి 100 మంది చూస్తున్నారు, అంతే, ఉన్నదే 63,000 మంది. నేనేమి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏదో 30,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారని నేనేమి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ అట్లీస్ట్ 1,000-2,000 కూడా వినలేని నా కథలు మనం చదివి మనం మీకు అందరికీ నచ్చని దాన్ని మనం తీసుకెళ్ళి ఏమి ఇంపోజ్ చేస్తాం. సో నేను అలాంటి కొన్ని ఆలోచిస్తుంటాను అలాగా. అది నాకు ఉపయోగం లేనిది, నాకున్న టైం స్లాట్ రోజుకి 5 కథలు చదవాలి, 5-6. సో దాంట్లో దీనికి ఒకదానికి నేను ప్రాముఖ్యతనిస్తున్నాను, ఎందుకంటే ఆమెను రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను నేను, కోసూరి ఉమాభారతి గారిని. ఆమె చాలా పెద్ద నాట్యం కూడా చేస్తారు. ఆమె మరి ఆ నాట్యం మీద అంత చక్కగా వ్రాయగలిగారంటే ఆమె నాట్యం చేస్తూ ఉండబట్టే. ఆమె మీద గౌరవంతో నేను అంతకుముందు ఒక కథ రాజీ పడిన జీవితం తీసుకున్నాను, అలాగే రాజీ పడని బంధం అది తీసుకున్నాను, అది చదివాను, అది బాగా నడిచింది, ఎందుకంటే అది సెంటిమెంటల్గా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉంటుంది. అలాగే మళ్ళీ అడిగితే ఆమె ఏం చేశారంటే వేదిక అనే సీరియల్ని ఇచ్చారు, అదే ఇప్పుడు చదువుతున్నాను నేను. కానీ నేను ఒక్కటి చెప్పగలను, అన్ని ఫ్యామిలీ స్టోరీస్ రావాలంటే రావు, అన్ని ఫ్యామిలీ స్టోరీస్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా వాళ్ళు చూడండి ఆ తల్లి తండ్రి పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారో, ఆ సారాన్ని మనం ఎందుకు తీసుకోం. మన పిల్లల్ని కూడా మనం వాళ్ళకి ఏది ఇష్టమైందో ఆ రంగంలో వాళ్ళని ముందుకెళ్ళనిచ్చే ఏర్పాటు చేస్తుంటే అలాంటి ఓ మంచి కథ మంచి భావాన్ని అందిస్తున్నటువంటి ఈ సీరియల్ని ఎందుకో హర్షించట్లేదు. 100 మంది 150 మంది అంటే ఏం చదువుతామమ్మా, మీరు అర్థం చేసుకోండి. మీరందరూ మంచి సపోర్ట్ ఇస్తే ఏ సీరియల్ అయినా సరే తొందరగా చదవటానికి ప్రయత్నిస్తాం. అది ఎప్పుడైతే ఆగిపోతుందో వినటానికి ఇష్టపడలేదో అప్పటి నుంచి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం, అందువల్లనే జరుగుతుంది ఇది. ఎవ్రీడే నేను చదివేవాడిని, అంతకుముందు ఇంకా పెరుగుతుందిలే అని 7 భాగాలు చదివాను. కానీ అక్కడే ఉంటుంది ఎప్పుడు, అది కొంచెం నాకు బాధ కలిగించింది, అంతే, వేరేదేమీ లేదు దీంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.